माला ओटले ओटले बीआरएस బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని ఒకటి తీసుకొస్తున్నాడు అంటే 100 గజాలు ఎవరికైతే ఉంటదో ఇల్లు 100 గజాలు 5 లక్షలు కట్టాలి సర్కారుకు 5 లక్షల రూపాయలు కట్టాలి ఇప్పుడు ఆ స్కీమ్ ద్వారా ఈ ఓట్లు అయిపోగానే పుట్టుకునే టిఆర్ఎస్ గెలిస్తే స్కీమ్ వస్తది టిఆర్ఎస్ ను ఓడగొడితే తప్ప కాదు 100 గజాలు ఉన్నోడు 5 లక్షలు కట్టాలి 200 గజాలు ఉన్నోడు 10 లక్షలు కట్టాలి టిఆర్ఎస్ కు కేసీఆర్ కు మరి 10000 చూసుకొని 5 లక్షలు 10 లక్షలు కడదామా మీరు ఏం చేస్తారో ఆలోచన చేయండి టిఆర్ఎస్ పార్టీ కోటేస్తే మన శివాని మన భుజం మీద వేసుకొని తిరిగినట్టు లెక్క మరి 5 లక్షలు కడతానికి తయారు ఉంటేనేమో టిఆర్ఎస్ కోటేరి మీరు మీతోని గట్టబెడతాడు మీతోని గట్టబెడతాడు టిఆర్ఎస్ పార్టీ కోటేస్తే ఏం జరుగుతదంటే భవిష్యత్తులో బిఆర్ఎస్ అనే స్కీమ్ వస్తది బిఆర్ఎస్ స్కీమ్ కింద మీ దగ్గర 5 లక్షలు కడితేనే మీ ఇల్లు లేకపోతే కూలగొడతాని కొత్త స్కీమ్ తెస్తా ఉన్నాడు తస్మా జాగృతగా ఉండండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా టిఆర్ఎస్ పార్టీ ఓటేస్తే మీరు కాదు మొత్తం రాష్ట్రాన్ని ముంచిన వాళ్ళు అవుతారు మొత్తం ఎక్కడ కూడా వేస్తలేరు ఈసారి టిఆర్ఎస్ కు అయిపోయిందిగా చూసినాం కదా టిఆర్ఎస్ పని అలా పంచారం చూసినాం కదా అయిపోయి ఏంటి ఎక్కడ ఇగో మూసీ నీళ్లను శుద్ధి చేస్తా అని చెప్పాడు మూసీ నీళ్లను ముంచుకొని తాగాలని ఇగో ఈ మూసీ నీళ్ళమ్మ ఈ మూసీ నీళ్లు అవేవా హుసేన్ సాగర్ హుసేన్ సాగర్ నీళ్లు కూడా తెచ్చిన హుసేన్ సాగర్ ను కొబ్బరి నీళ్లు చేస్తా కేసీఆర్ మాటలు నమ్మేటోడు ఉండ ఎవడన్నా ఇప్పుడు నమ్ముతాడు ఎవడన్నా ఇంకా మీరు నమ్మితే ఇక మీరే ఆగమైతారు తల్లి ఈ మాట అయ్యో మీరు ఓట్లు వేసినాక అయ్యో మల్లన చెప్తే ఇనకపోతుంది కదరా మా ఇండ్లు కూలగొడుతున్నా అని అంటారు చూడ్రి దయచేసి ఇప్పుడే టిఆర్ఎస్ ఓట్లు వేయకుండా అడ్డుకుంటే మీ ఇండ్లు అవన్నీ బాకీ మీకు రావాల్సినవన్నీ వస్తాయి లేకపోతే మోసం అవుతుంది ఇది నేను కుల్లా చెప్తున్నటువంటి మాట నేను అదే చెప్తా ఉంటే మళ్ళా నేను అదే చెప్తున్నా తల్లి ఇదివరకు దాకా కొర్రింది ఏందమ్మా నేను అదే చెప్పిందా మళ్ళా నువ్వు అదే చెప్పవాడి ఏం చేసినమ్మా చెప్తా అప్పుడు కరోనా టైంలో 1500 వేస్తున్నామని చెప్పిండు కేసీఆర్ 1500 ఒక ఇంట్లో వేసిండు కరెంటు బిల్లు 3000 వేసిండు కుండలు పెట్టిండు భగవాన్ ఎత్తకపోయినా లేదా కుండలు పెట్టిండు భగవాన్ ఎత్తకపోయిండు కేసీఆర్ అంటేనే ఏక నెంబర్ దొంగ వాళ్ళ కొడుకు ఇంకా దొంగ దోకే బాజిగాళ్ళకు ఓట్లేసి దయచేసి మమ్మల్ని నాగం చేయకూరి రాష్ట్రాన్ని మోసం చేయకూరి మీరు ఎవరికన్నా వేసుకోరు కానీ టిఆర్ఎస్ పార్టీకి వేయకూరి సరేనా టిఆర్ఎస్ పార్టీకి అయితే వేయకూరి ఓకేనా ఇగో మాట్లాడిపిద్దాం ఓమ్మ నేను మీ కొడుకు అసంటేనే కదా ఇంతగానం వచ్చి ఇన్ని కేసులు పెట్టుకొని వచ్చి చెప్పిపోతున్నా అంటే మీరు అర్థం